మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని పెద్దచింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు గుండం మోహన్ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ హాజరై ఆయన మాట్లాడుతూ మోహన్ రెడ్డి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని ఎంతో బాధ్యతగా నిర్వహించారని అన్నారు. విద్యకు దూరమవుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారికి అవగాహన కల్పించి మళ్లీ పిల్లలను పాఠశాలలకు తీసుకొచ్చేవారని కొనియాడారు. అనంతరం మోహన్ రెడ్డిని డీఈఓ రమేష్ కుమార్, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివకుమార్, ఉప సర్పంచ్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి రవీందర్ గౌడ్, ఉపాధ్యాయ సంఘ నాయకులు లాలూ నాయక్, సామ్య నాయక్, చెన్న, ఉపాధ్యాయులు నాగుల్మీరా, కాగస్ మధూర్, హెచ్ఎం శ్రీశైలం, రామకృష్ణ, జయసరమ్మ, అన్నపూర్ణ, బాలమణి తదితరులు పాల్గొన్నారు. యూనియన్ బాధ్యత కూడా వహించారు. సో చాలామంది ఏం చేస్తారంటే ఉపాధ్యాయ వృత్తినే కరెక్ట్గా సమర్థవంతంగా చేయలేరు. అట్లాంటిది ఒక ఉపాధ్యాయ వృత్తిని సమర్థవంతంగా చేశారు, అలాగే యూనియన్ బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహించి రెండు దానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఘనత మన మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. కానీ మన యావత్ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా అర్థంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మన మోహన్ రెడ్డి గారు ఈ ఉపాధ్యాయ వృత్తిని తీసుకున్నట్టయితే సారు ఓన్లీ స్ట్రిక్ట్నెస్సే కాదు, ఎందుకంటే మనం స్ట్రిక్ట్నెస్ అనేది ఉండాలి. స్ట్రిక్ట్నెస్ ఇప్పుడు మనం ఫస్ట్ టైంకి వచ్చి టైంకి వెళ్తేనే మన మిగతా వాళ్ళందరూ కూడా టైం పాటిస్తారు. ఇప్పుడు మనమే లేట్గా మనమే లేజీగా ఉంటే మిగతా వాళ్ళు పాటించారు. కాబట్టి మనం ఫస్ట్ స్ట్రిక్ట్గా ఉండాలి. సమాజాన్ని మార్చాలంటే ఫస్ట్ మనల్ని మనం మార్చుకోవాలి. మనం ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటామో అప్పుడు మనం ఇతరుల నుంచి స్ట్రిక్ట్నెస్ కానీ మంచిని కానీ ఉపాధ్యాయ వృత్తిలో చేయాల్సినటువంటి కార్యక్రమాలను వాళ్ళ నుంచి కూడా